హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు రైల్వే డిపార్ట్మెంట్లో ఇంట్రిగల్ కోచ్ ఫ్యాక్టరీ రిక్రూట్మెంట్ 2019 మనకు వచ్చేసి నోటిఫికేషన్ వచ్చింది. దీనిలో వచ్చేసి మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దీనిలో 992 మనకి అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి. అంటే మన 10th క్లాస్ ఇంటర్మీడియట్ ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అందులో కూడా మనకి రైల్వేలే డిపార్ట్మెంట్లో మనకి జాబ్స్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు అప్రెంటిస్ చేశారనుకో, మీకు జాబ్స్ మీకు మంచి జాబ్స్ ఇంకా దీనికన్నా బెటర్ జాబ్స్ వచ్చాయనుకో, మీరు అప్రెంటిస్ ఆల్రెడీ రైల్వే దానిలో చేసింటారు కదా, అందుకని మీకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. ఓకే, తప్పకుండా నేను మిస్ చేసుకోవద్దండి. ఓకే, నెక్స్ట్ ఈ అప్రెంటిస్ ఎక్కడంటే చేసేది చెన్నైలో ఉంది. చెన్నైలో మనకి నోటిఫికేషన్ పడింది 21/5/2019. అంటే మనకి ఈ డేట్లో మనకి పోస్ట్ చేశాడు. నెక్స్ట్ మనకి ఏంటంటే టోటల్ వేకెన్సీ వచ్చేసి 992. ఈ ఫ్యాక్టరీలో ఇది ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఈ అప్రెంటిస్ వేకెన్సీస్ ఉన్నాయండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వాళ్ళు అప్లై చేసుకోండి. దీని ఈ అవకాశాన్ని వదులుకోవద్దండి. మంచి అవకాశం. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి మనకి ఇది వచ్చేసి ఇది మంచి అవకాశము. ఏంటంటే నెక్స్ట్ దీనిలో మళ్ళీ లాస్ట్ డేట్ ఏంటి, అప్లై ఎప్పుడు చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాము. నెక్స్ట్ చూడండి, లాస్ట్ డేట్ వచ్చేసి 24th. అంటే ఇది జస్ట్ 2 డేసే ఉంది మీరు అప్లై చేసుకోవాలి. దీనికి ఏజ్ లిమిట్ కూడా ఉందండి. ఏజ్ లిమిట్ ఏంటంటే మనకి 15 నుంచి 24 ఇయర్స్ వరకు. దీనిలో మనకి ఏ డేట్ ఏమన్నా అంటే 1/10/2019 ఈ ఇయర్కి, ఈ ఇయర్లో ఈ మంత్కి ఈ 24 ఏజ్ అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వాలిఫికేషన్ అంటారా చూడండి, ఫ్రెషర్స్ మీరు 10th క్లాస్ అయి ఉంటే చాలు, 10th క్లాస్ అయి ఉంటే చాలు. నెక్స్ట్ ఐటీఐ 10th విత్ వచ్చేసి మన 12th అంటే ఇంటర్మీడియట్ చదువుకుంటే చాలు. దీనిలో మీకు సర్టిఫికేట్ ఏంటంటే చూడు, NCVT సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. మనకి ఐటీఐ సర్టిఫికేట్ అని ప్లస్ 10th క్లాస్లో 10th క్లాస్ సర్టిఫికేట్ ఆ సప్లై అంటే కంపల్సరీ అవసరం. దీనిలో ఏ పోస్టులు ఉన్నాయి మనకి అనేది అంటే చూడండి, దీనిలో ట్రేడ్, మళ్ళీ ఫ్రెషర్స్, మళ్ళీ ఐటీఐ టోటల్ మెంబర్స్ ఇవి దీనిలో ఉన్నాయి చూడండి. దీనిలో మనకు ముఖ్యంగా కార్పెంటర్ వచ్చేసి 40 మెంబర్స్ ఉన్నారు చూడండి, 40 మెంబర్స్. మరి ఐటీఐ వాళ్ళు 40 మెంబర్స్ చూడండి. ఎలక్ట్రీషియన్స్, ఫిటర్స్, మళ్ళీ మిషనిస్ట్ ప్లస్ పెయింటరు, వెల్డరు, ఫాసా వీళ్ళు వచ్చేసి ఇంతమంది ఉన్నాయి. ఇంత మంచి అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. కేవలం 10th క్లాస్ పాస్ అయినా, ఐటీఐ చేసిన వాళ్ళు ప్లస్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు. దీనిలో వచ్చేసి ఏంటంటే రైల్వే దానిలో ఇది చూడండి, మీకు ఎక్కడంటే ఇది చెన్నైలో చూడండి. ఇంటర్గల్ కోచ్ ఫ్యాక్టరీ అంటే రిక్రూట్మెంట్ అంటే ఇది రైల్వేలోది. రైల్వే సంబంధించి చాలామందికి ఇది తెలియాలని, అప్లై చేసుకోవాలని, జాబ్స్ మా ప్రతి ఒక్కరూ జాబ్స్లో ఉండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ మీకు నచ్చేటట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేసుకోండి.